చిన్నపాటి వర్షం పడితే చాలు జగనన్న కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలోని జగనన్న కాలనీ నేట మునిగింది. ఇళ్ల చుట్టూ భారీగా వరద నీరు చేరడంతో బయటికి వచ్చే పరిస్థితి లేక లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. వైకాపా నాయకులు తమ స్వలాభం కొరకు పట్టణానికి దూరంగా ఉన్న చౌడు భూములను కేటాయించారని వాపోయారు. అధికారుల ఒత్తిడితో కాయకష్టం చేసుకుని దాచుకున్న సొమ్ముతో నిర్మాణాలు చేపట్టగా అవి నివాసానికి అనుకూలంగా లేకపోవడంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. మార్కాపురంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. జగనన్న కాలనీ చెరువుల్ని తలపిస్తోంది. స్థానికంగా ఉండే సుమారు 500 మందికి పెద్ద నాగుల వరం వద్ద జగనన్న స్థలాలు కేటాయించారు. చిన్నపాటి వర్షం కురిసిన నీటితో కాలనీ స్థలాలు నిండిపోతున్నాయని లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము దాదాపు 100,000 పెట్టి ఇల్లు కట్టాము. కరెంటు సౌకర్యం అయితే ఉంది కానీ వెళ్ళటానికి మార్గం లేదు. ఇంకొకటి అక్కడ మోడల్ స్కూల్ ఉంది, చాలా అభివృద్ధి జరిగిందని మేము ఎన్నో ఆశలతో ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు వర్షం వస్తే నిన్న వచ్చిన వర్షానికి, అకాల వర్షానికి గాలి బాగా వచ్చింది, నీళ్లు బాగా జలమైపోయి రోడ్లంతా జలమయ్యాయి. అండ్ గాలి వాన దెబ్బకి రోడ్లు అసలు చాలా బురదగా అయిపోయి రోడ్డు వెళ్ళలేని పరిస్థితి. అక్కడ కాలనీ వాసులు కానీ అక్కడ ఉండేవాళ్ళు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు.